తెలంగాణ హక్కుల కోసం కేంద్రంపై కేసీఆర్ పోరాటం చేస్తే మద్దతిస్తామని సీపీఐ నేత నారాయణ చెప్పారు. కేసీఆర్ పరిస్థితి ముందును ఈ వెనక గొయ్యిలా తయారైందని విమర్శించారు. కేసీఆర్ జాతీయ పార్టీలో ఈ ఆచరణలోకి వచ్చినప్పుడు మద్దతు ఇచ్చే అంశంపై ఆలోచిస్తామని చెప్తున్న నారాయణతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. జీఎస్టీ బకాయిల విషయంలో రాష్ట్రాలకు రావాల్సిన నిధులపై కేంద్ర తీరుకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతున్న పరిస్థితి. నిజానికి రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తుందంటూ కూడా సిపిఐ నాయకులు విమర్శిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈరోజు మీ డిమాండ్ ఉద్దేశం ఏంటి? ఈ జిఎస్టీ బకాయిలు ఆ రాష్ట్రాలకు రావాల్సిన బాకీలు ఇవ్వమని మేము కోరుతున్నాం. ఇది ప్రధానంగా ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తి, ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులు, కేంద్రం బాధ్యత. దీనిపైన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అన్ని రాష్ట్రాలని పోగేసి జాతీయ స్థాయిలో సెమినార్లు పెట్టించి ఈ రాష్ట్రాల హక్కుల కోసం ఇందిరాగాంధీతో పోరాటం సాగించి జయప్రదమైనటువంటి ఘటన, అంత కష్టపడి సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రాల హక్కులు మొత్తం హరించడానికి క్రమబద్ధంగా మోడీ గవర్నమెంట్ ప్రారంభించింది. అందులో భాగంగా జిఎస్టీ అని చెప్పారు. ఇదే జిఎస్టీ ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రధానమంత్రి ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ జిఎస్టీ ప్రతిపాదిస్తే నేను అంగీకరించే ప్రసక్త లేదు, నేను తిరుగుబాటు చేస్తానని చెప్పేసి ఇదే మోడీ చెప్పాడు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత జిఎస్టీ ప్రవేశపెడతారని చెప్పేసి అని చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పి హామీ ఇచ్చాడు, మేము రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు మేము తీసుకుంటాం, మళ్ళీ మీ భాగం మీకు ఇచ్చేస్తాం, మేము మాట నమ్మండి, మోడీ అంటే మోడీ, మాట అంటే మాట అని చెప్పేసి అని చెప్పాడు. నిజమే, నమ్మారు జనం కూడా, నమ్మి అంగీకరించారు. అంగీకరిస్తే ఇప్పుడు కోవిడ్ వచ్చింది. ఈ కోవిడ్లో రాష్ట్రాలు ఆదాయం పడిపోయింది. దాదాపు 380,000 కోట్ల రూపాయలు రాష్ట్రాల నుంచి ఆయన సేకరించే డబ్బుల్లో 90,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు ఇవ్వాలి. కానీ నేను ఇవ్వను, యాక్ట్ ఆఫ్ గాడ్ కింద దయచేసి వదిలేయండి, నేను చేయలేనంటున్నాడు. అంటే ఈ కోవిడ్ సందర్భంగానే ఈ పెట్రోల్ డీజిల్ పైన కమర్షియల్ ట్యాక్సేషన్ సెంటర్ వాళ్ళు వసూలు చేశారు. అట్లాంటప్పుడు అది కూడా యాక్ట్ ఆఫ్ గాడి కింద వదిలేమంటే అది వదిలిపెట్టలే. ఇప్పుడు డీజిల్ పెట్రోల్ పైన దాదాపు 14-15 లక్షల కోట్ల రూపాయలు సంపాదించి కూడా ఇవ్వడం లేదు. రాష్ట్రాలకి ఇచ్చే హక్కులు కాదంటున్నారు. రాష్ట్రాలు మీరు అప్పులు చేసుకోమని చెప్తున్నారు. అప్పులు ఏం చేసుకుంటారు? కేంద్రం అప్పులు చేయగలదు కానీ రాష్ట్రం అప్పులు చేయలేదు. తండ్రి అప్పులు చేయగలదు కానీ కొడుకు అప్పులు చేయలేడు. 3 లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకు సహాయం చేయడానికి ఆర్బీఐ నుంచి ఆనాటి ఆర్బీఐ గవర్నర్గా ఉన్న నిజిత్ పటేల్ ఒప్పుకోకపోయినా సరే బలంగా గుంజుకొని బ్యాంకులు వేసి ప్రైవేట్లకు అప్పగించారు కదా. ఈరోజు మీరు ఆర్బీఐ నుంచి డబ్బులు తీసుకొని ఎందుకు రాష్ట్రాలకు మీరు ఇవ్వకూడదు? అంటే సంపన్న వర్గాలకి కార్పొరేట్ కంపెనీస్ మాత్రం ఆర్బీఐని కొరవ పెడతారా? ప్రజానీకానికి మాత్రం ఇవ్వరా? ఇది విశ్వచ్యత కోరుకుంది కాబట్టి మేము అంగీకరించడం లేదు. ఏదైతే ఇదే అంటే రాష్ట్రాల్లోనే తెలంగాణ కూడా ఒక భాగం కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో లోపాయికారి ఒప్పందం ఉందని మీరు అనేక సార్లుగా చెప్పిన పరిస్థితి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంది, ఈ పార్లమెంట్ సమావేశాలు వాళ్ళ ఎంపీలు గట్టిగా పోరాటం చేస్తారంటారా పార్లమెంట్లో రాష్ట్రాల హక్కుల మీద? ఇప్పుడు రాష్ట్రాల హక్కుల్ని కాపాడుకోవడానికి కేసీఆర్ కూడా ముందుకు రావాల్సిందే, ఇంకో మార్గం లేదు. అది ముందు నొంగి కొద్ది చేయాలి, అది కానీ మనకు కావాల్సింది. రాష్ట్రాల హక్కులను పోగొట్టుకుంటున్నారు. విద్యుత్ యాక్ట్ కింద అది నష్టం వస్తూ ఉంది, తర్వాత జిఎస్టీ మీద నష్టం వస్తూ ఉంది. ఇంకేసీఆర్ ఇంకో మార్గం లేదు. నిజంగానే కేసీఆర్ మోడీకి ఎంత భక్తుడైనా ఆచరణకు వచ్చేకాడికి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయన కూడా తిరుగుబాటు చేస్తున్నాడు. ఆయన ఉత్తరనాయుడమే కాదు, ఆయనతో కూడా ఒక 6 రాష్ట్రాల ముఖ్యమంత్రి కేరళతో సహా నిలబడుతూ ఉన్నారు. ఆయన పోరాటం సాగించాల్సిందే. ఇది మోసపూరిత వైఖరి ఉంటే రాష్ట్రానికి నష్టం వస్తుంది, రాష్ట్రానికి నష్టం వస్తే కేసీఆర్ కూడా మునిగిపోతాడు. కాబట్టి ఈ విషయంలో మేము చేసేసి అంటే మీరు కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించేటువంటి క్రమంలో మా స్నేహాస్తో మీకు అందిస్తాం, కమ్యూనిస్టుగా మీతో నిలబడతాం, నిలబడండి. మీరు కూడా రాష్ట్ర హక్కులు పోరాటం సాగించేందుకు, జిఎస్టీ బకాయిలు వసూలు చేసేందుకు మీరు ముందుకు వస్తే కమ్యూనిస్ట్ పార్టీ కూడా మీతో ఉంటుందని చెప్పేసి హామీ ఇస్తాం. ఏదైతే కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఒక ఫ్రంట్ కావచ్చు, పార్టీ కావచ్చు తీసుకోవాలన్న కేసీఆర్ ఆలోచనకు మీరు మద్దతు ఇస్తారా అంటే రాష్ట్ర హక్కుల కోసం? అది ఆ పరిపక్వత దృష్టిలో ఆలోచిస్తాం. ఇప్పటికీ ఆ పరిపక్వత వస్తుందని అనుకోవడం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, బలమైన పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్షం గవర్నమెంట్స్ ఉన్నాయి. వాటన్నింటినీ సమన్వయం చేయకుండా కేవలం కేసీఆర్ ఒకటి చేస్తాడని నమ్మకం లేదు. అంటే కేసీఆర్ స్లోగన్ బాగుంది, యాక్సెప్ట్ చేస్తున్నా, దాన్ని సమన్వయపరిచి బలోపేతం చేసే క్రమానికి మేము కూడా తోడ్పడతాం. కానీ ఇప్పుడే మేము హామీ ఇవ్వలేము, మాకు టైం ఉంది. మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి కేసీఆర్తో సమావేశం తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల్లో సిపిఐ టీఆర్ఎస్కు మద్దతు ఇస్తుందనుకోవచ్చా? ఆయన ముఖ్యమంత్రి, మేము ప్రతిపక్షం ఉన్నటువంటి చాడా వెంకటరెడ్డి, కళ్ళ తప్పే ఉంది, పెద్దానికి స్వార్థం ఉంటుందా? అదే ఉండదు. మేము రెవెన్యూ చట్టం మీద కొన్ని సలహాలు అడిగారు, అది వాళ్ళే పిలిచారు, మేము పోలే.
రెవెన్యూ చట్టం కింద కమ్యూనిస్టులకు ప్రత్యేకమైన అభిప్రాయం ఉంటుంది కాబట్టి నేను అడిగారు మా వాడు అభిప్రాయం చెప్పాడు రాతమూలకి ఎక్కించాడు ఆయన రహస్యంగా చోలో ఒకటి మాట్లాడి ఇంకొకటి మాట్లాడలా రాతమూలకంగా చేడాయంటే నాకు ఇచ్చాడు దాన్ని చూసుకున్నారు అంతేగాని ఏ రాజకీయ సమస్య మేము చర్చించని చెప్పేసి అని చేడాయంటే స్పష్టంగా ప్రకటించాడు దాన్ని మేము నమ్ముతున్నాము దుబ్బాకి ఎన్నికలకు ఏం జరగబోతుందో ప్రకటించిన తర్వాత మేము నిర్ణయిస్తాం ఇది మొత్తంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు అంటున్నారు రాష్ట్రాల హక్కులను మోడీ హరిస్తున్నాడు కాబట్టి ఒకవేళ రాష్ట్రాల హక్కుల కోసం కేసీఆర్ కనుక పోరాటం చేస్తే సిపిఐ మద్దతు ఖచ్చితంగా కేసీఆర్కి ఇస్తామని చెప్పని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ వేణుతో నరేష్ శరణ్ శెట్టి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్.